క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, నిరుద్యోగ భృతి కట్, విదేశీ విద్యా కట్, పిల్లల్ని ఉచితంగా చదివించే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. మీ కష్టాలు చూసా, మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే బాబు సూపర్ సిక్స్, అందుకే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని మేము ప్రకటించాం. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువత యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత ఇంపడట్లేదా బా? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి, రైతుల ఆత్మహత్యలు తగ్గించేదానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం 1 పరిశ్రమను తీసుకొచ్చాడా? మన ప్రాంతానికి 1 కంపెనీ తీసుకొచ్చి 1 ఉద్యోగాన్ని కల్పించాడా? లేదు. ఎన్నికల ముందల అనేక హామీలు ఇచ్చాడు. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, 1 కూడా తెరిపించలేదు. ఇప్పుడు ఏకంగా 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని వృధా చేసి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు, విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి అవసరమైన భూములు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా అది ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. యువతకి నేను హామీ ఇస్తున్నా, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది, అది మన చేతుల్లోనే పెట్టుకునే బాధ్యత మనం తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాలో కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు ప్రజలకి నేను గుర్తు చేస్తున్నా. మొదటిది, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు. ఎయిర్పోర్ట్ పూర్తి అయిందా? అయిందా? ఇంకో పక్కన రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేశాడా? 1 సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ఇంకా గోస్తాని చంపావతి నదులు అనుసంధానం చేస్తాడు, చేశాడా? రామ భద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేశాడా? సాలూరులో బైపాస్ రోడ్ ఏర్పాటు చేస్తాడు, చేశాడా? ఇంకో పక్కన పాలేరు నదిపై డ్యామ్ నిర్మాణం చేస్తాడు, చేశాడా? స్వర్ణముఖి చింతగడ్డ పై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు, నిర్మించాడా? ఇంకా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పిస్తాడని హామీ ఇచ్చాడు, ఆ హామీ నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం. నాడు నేడు ఎప్పుడు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు కాని, బ్రిడ్జ్లు కాని, ఆసుపత్రులు కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కి భూసేకరణ, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. నిరుపేద కుటుంబాలను ఆదుకునేదానికి ఆనాడు టిట్కో ఇల్లు కూడా కట్టించింది తెలుగుదేశం పార్టీ. అయినా
2019లో మనం ఓటమి చెందాం. ప్రత్యేకంగా పార్వతీపురం నియోజకవర్గంగా వచ్చే గల చిరంజీవి మాస్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. 300 కోట్ల రూపాయలతో తాండాలన్నిటికీ రోడ్లు వేశాం. పార్వతి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న నిరుపేద కుటుంబాలకి సొంత ఇల్లు ఇచ్చేదానికి 560 ఇళ్ళు టిట్కో ఇల్లు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. 66 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి తాగునీటి సమస్య పరిష్కరించాం. ఏరియా ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశాం. ఇంకా జంజావతి రిజర్వాయర్ కోసం కూడా ఆనాడు 43 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పనులు కూడా ఆపేసే పరిస్థితి వచ్చింది. హార్టికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆనాడు ఏర్పాటు చేశాం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటే ఈరోజు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు జోగారావు గారు ఆయనకి ఏం పేరు పెట్టాలి నాకే అర్థం అవ్వలేదబ్బా. కరప్షన్ రావు గారు అని పిలవలేమో, ఏమన్నా అవినీతి రావు గారు అని పేరు పెట్టాలేమో. ఎక్కడ భూమి దొరికితే అది కబ్జా చేస్తాడు, ఎక్కడ చెరువు కంపడితే అది పూడ్చి పట్టాలే సృష్టిస్తాడు. ఏకంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇక్కడున్న ఎమ్మెల్యే వచ్చాడు. అసలు రాష్ట్రంలో ఒక పెద్ద సైకో జగన్ ఉన్నాడంటే ఇక్కడ నియోజకవర్గంలో ఒక చిన్న సైకో అవినీతి రావు గారు ఉన్నారు. ఏకంగా ఎంఆర్ఓ సంతకాలనే ఫోర్జరీ చేసే వ్యక్తినా, అసలు ఇంత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కదా దేశంలోనే నేను ఎక్కడ చూడదా. అవినీతి రావు గారు చెప్తున్నా 2 నెలలు ఓపిక పెట్టండి, అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం, ఆ భూములు తిరిగి లాక్కొని పేద ప్రజలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రెడ్ బుక్ లో రాసేమంటావా? రెడ్ బుక్ గురించి కూడా మారుతుంది, వస్తున్నాయి ఇంకా నీవే చాలా చెప్పాలి. ఈ ఒక్క బుక్ వల్ల వస్తున్నా రెడ్ బుక్ గురించి చెప్తా తమ్ముడు, ఏం కంగారు లేదు. ఇక్కడ ఉన్న ప్రజల్ని కార్యకర్తల్ని కోరుతున్నాం, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. పార్వతీపురంకి బైపాస్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం. జంజావతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆడారు మినీ రిజర్వాయర్ కూడా రిజర్వాయర్ ద్వారా తాండాలకి తాగునీరు అందిస్తాం. ఇంకో పక్కన సీతానగరం బల్జిపేట మండలానికి తోటపల్లి నుంచి సాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. డంపింగ్ యార్డ్ పట్టణంలో